స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ లాగా బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉంది. ప్రజల రక్షణ వదిలేసి ప్రలోభాలే కేంద్రంగా పనిచేస్తూ మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు చేస్తున్నటువంటి చర్యను ఖండిస్తే ఆయన వ్యక్తిగత సిబ్బందిని తొలగించి ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక పార్లమెంట్ సభ్యునికి ఉండాల్సినటువంటి భద్రతను తొలగించడం అనేది ఇది ఏ రకమైన కక్ష సాధింపని మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి కక్ష సాధింపులతోటి ఎంతో కాలము ఆధిపత్యపు రాజకీయాలు చేయలేరు. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి ఏదైతే అంటే వ్యక్తిగత భద్రతను తొలగించి దాడులకు సిగొల్పి ఇబ్బందులకు గురి చేసి వ్యక్తులను భయోభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి కుట్రతోటే కేసీఆర్ గారి ప్రభుత్వము మరి నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత భద్రతను అంతా తొలగించి ఏదో పోలీసులు వాళ్ళకు అవమానం జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో మాకు కూడా అనేక మంది చెప్తా ఉన్నారు, మరి ఇష్టానుసారంగా పోలీస్ అధికారులతోటి సామాన్యుల మీద దాడులు చేయించడం, కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇబ్బంది పెడుతున్నారని కార్యకర్తలు ప్రజలు ఆవేదన చెందడంతో ఆ ప్రాంత బిడ్డగా ఇది పద్ధతి కాదని మందలిస్తే ఇవాళ ఒక ప్రజాప్రతినిధికి తన వ్యక్తిగత భద్రతను తొలగించి కేవలము తమ నాయకులకు మాత్రము అవసరం లేకుండా స్టేటస్ కోసమని ఏదో హోదా కోసమని వెనుక ముందు సైరన్లు ఊది వెహికల్ పెడతాను. ఇది పోలీసుల ఆత్మగౌరవానికి మరి ఇది 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 తక్కువ కాదా? మామూలు అసలు ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళే అంటారు ఎక్కడ అన్ని శాంతి భద్రతలు ఉన్నాయని మీరే అంటారు. మరి వెనక ముందు సైరన్లతో ఎందుకు పెడుతున్నారు అని మేము అడుగుతున్నాం ఆ జిల్లా అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ. అంటే మీకు వ్యక్తిగత అవసరాల కోసం మాత్రం ఎంతైనా కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.